ప్రజలు కరోనాపై అపోహలకు పోయి భయపడొద్దని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. చెందుర్తి ఆరోగ్య కేంద్రంలో రోజు 100కు పైగా టెస్టులు నిర్వహిస్తున్నారని ఇక ముందు కూడా టెస్టుల సంఖ్య పెంచుతామని అన్నారు. టెస్టుల సంఖ్య పెంచడం వల్ల పాజిటివ్ కేసులను గుర్తించి మరణాల సంఖ్య తగ్గించొచ్చని అన్నారు. ఇందుకు ప్రజల సహకారం అవసరమని కొంచెం కరోనా లక్షణాలు కనిపిస్తే కరోనా టెస్ట్ చేయించుకోవాలని అన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా ముందుకొచ్చి టెస్టులు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అన్నారు. दो तीन घंटे के बाद भी नहीं यार डिलीवरी केस को वैसी प्रॉब्लम है मान आलस से आ रहा और दो मिनट लेट हो गया तो एम्बुलेंस में डिलीवरी होता था मान आलस ज्यादा एंटी जा रहा था थोड़ा स्टाफ दो सर मेरे बहुत मुश्किल हो रहा सुबह से शाम 5-6 बज जा रहे थे बहुत प्रॉब्लम हो रहा है केस को फोन करे तो उन्हें दो तीन घंटे तक नहीं आ रहा जब तक पेशेंट मर जाता तो मर भी गया ऑलरेडी लोकल में अब माना वाले बिल्कुल नहीं आ रहे इधर एक एम्बुलेंस आप उधर दे रहे ना सर वैसा वैसा टेस्टिंग के लिए उधर माना लेके गए टेस्टिंग के लिए या नहीं तो आने के लिए पेशेंट्स को भी मुश्किल हो जा रहा राले का बहुत होता है एक भी केस नहीं आ रहा सर वहाँ से प्राथमिक आरोग्य केंद्र चंदूर्ति रूटीन विजिट जी ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం కరోనా ఉన్న దృష్ట్యా చందుర్తి పిఎస్యులో దాదాపు 100కు మించి కూడా టెస్టులు చేయడం జరుగుతుంది ఇంకా కూడా టెస్టులు పెంచాలని నేను మెడికల్ ఆఫీసర్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఎంత ఎక్కువ టెస్టులు చేస్తే అంత మనం పాజిటివ్ కేసులను ఐడెంటిఫై చేస్తే డెత్ రేట్ అనేది మనం తగ్గించవచ్చు మన హాస్పిటల్లో అడ్మిషన్ కూడా మనం తగ్గించవచ్చు కాబట్టి అర్లీగా మనము డయాగ్నోస్ చేసి కోవిడ్ పాజిటివ్ ఉంటే సింప్టమ్స్ మనం అర్లీగా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మే పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నది అంటే దయచేసి భయపడకండి ఎటువంటి అపోహలను గురికాకుండా మీరు